తెలంగాణలో కొత్త వాహనాలకు నెంబర్ ప్లేట్ టీఎస్ స్థానంలో టీజీగా రాబోతోంది కేంద్ర ఉపరితల రవాణా శాఖ గెజిట్ జారీ చేసింది కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ ను టీజీగా మార్చాలంటూ కేంద్రాన్ని అభ్యర్థించగా ఓకే చెప్పింది కేంద్రం ఇచ్చిన గెజిట్ ను రాష్ట ప్రభుత్వం నోటిఫై చేస్తే టీజీ అందుబాటులోకి వస్తుంది వాహనదారులు ప్రస్తుతం ఉన్న నెంబర్ ప్లేట్లను ఎలాంటి మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదంటున్న మాజీ ఆర్టీఏ అధికారి సిఎల్ఎన్ గాంధీతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ పదేళ్ల తర్వాత తెలంగాణ వాహనాల నెంబర్ ప్లేట్ మరొకసారి మారబోతుంది ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజెట్ కూడా జారీ చేసింది ఎప్పటి నుంచి ఈ టీజీ అనేది అమల్లో కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో మారినందుకు ఆర్టీ మాజీ రిటైర్డ్ అధికారి గాంధీ గాంధీ గారు చెప్పండి ఇప్పటికే పదేళ్ల తర్వాత ఆ టీఎస్ టీజీగా మారుతు మారుతున్నట్టుకు సంబంధించి కూడా గెజెట్ విడుదల చేశారు ఈ గెజెట్ ఎప్పటి నుంచి అమలు అవుతుంది దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది ఈ నెంబర్లు సిరీస్ అలాట్మెంటు కేంద్ర ప్రభుత్వం అధికారం అందుకని వాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక మేరకు టీఎస్ని టీజీగా మాడిఫై చేస్తూ గజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు ఆ గజెట్ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇంకో గజెట్ ఇవ్వాలి మేము టీఎస్ని కాదని టీజీని అడాప్ట్ చేసుకున్నాము ఫలానా తారీఖు నుండి ఆర్టీ ఆఫీసుల్లో జరిగేటటువంటి అన్ని రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు టీఎస్ పేరు మీదే కాకుండా టీజీ పేరు మీద జరుగుతాయి అంటే టీఎస్ వాహనాలు ఉండగా టీజీ వాహనాలు కూడా తిరుగుతాయి అదేవిధంగా ఇప్పుడు టీఎస్ బళ్ళు తిరుగుతాయి టీజీ బళ్ళు రాబోయే ప్రాస్పెక్టివ్గా రాబోయేటటువంటి టీజీ బళ్ళు కూడా సమా కలిసి తిరుగుతాయి ఇబ్బంది ఏమీ లేదు గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చాలామంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు కూడా ఏపీ నెంబర్ ప్లేట్ తొలగించి ఆ టీజీగా పెట్టుకున్న పరిస్థితి ఉంది అప్పుడు దానికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తైనాయి దానికి సంబంధించి శాఖాపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు దీని పరంగా హైకోర్టులో కూడాను కేసు పడింది రాష్ట్ర ప్రభుత్వం మేమేమీ ఒత్తిడి పెట్టడం లేదు ఏపీ ఉన్నవాళ్ళు అవి అటు అలా అలాగే తిరగచ్చు అని ప్రభుత్వం హైకోర్టుకి తెలియజేసింది ప్రాక్టికల్గా కూడా చాలా కష్టం ముఖ్యంగా ఫైనాన్షియర్స్ ఫైనాన్షియర్స్ ఏపీ ఎక్స్ఎక్స్ వైవై వైవై ఇచ్చారు ఇచ్చారనుకుందాం మనం దాన్ని ఇప్పుడు టీఎస్గా చేసి ఆ కాంప్లికేషన్స్ వస్తాయి ఫైనాన్షియల్ లావాదేవీలు మోసగాళ్ళు ఫ్రాడ్స్టర్స్ దీన్ని సుమ్ము చేసుకుంటారు తర్వాత మరొకసారి టీఎస్ నుంచి టీజీగా మారింది పదేళ్లలో కొన్ని లక్షల టూ వీలర్స్తో పాటు త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్లో కూడా ఇప్పటికే రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది వారు కూడా టీజీగా వాళ్ళ బండిని నామకరణం చేసుకోవాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది ఏం చేయాలి ఏంటి అలాంటి ప్రాసెస్ అంటే కొంచెం వాళ్ళకే కష్టమైన పని ఓనర్కి ఇక్కడ ఎన్ఓసి తీసుకోవాలి సపోజ్ హైదరాబాద్ సెంట్రల్లో ఖైరతాబాద్లో బండి రిజిస్టర్ అయింది అనుకోండి నాకు ఖచ్చితంగా టీజీ కావాల్సింది అంటే ఆయన ఇక్కడ ఎన్ఓసి తీసుకుని జీరో నైన్ హైదరాబాద్ ఖైరతాబాద్లో పక్క రాష్ట్రానికి వెళ్ళాలి అది ఏపీ కావచ్చు తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు ఒరిస్సా కూడా కావచ్చు అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇదే నెంబర్ వెళ్తే వాళ్ళు అక్కడ నెంబర్ మారుస్తారు వాళ్ళ రాష్ట్రంలో నెంబరు ఇస్తారు మళ్ళీ అక్కడ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఎన్ఓసి తీసుకోవాలి తీసుకున్నప్పుడు మళ్ళీ హైదరాబాద్ రావాలి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడప్పుడు టీజీగా నెంబరు మారు but practically not that possible. అసలు అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజెట్ సంబంధించి కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి కూడా ఒక డేట్ను అనౌన్స్ చేయాల్సి ఉంటుంది అప్పుడు తర్వాత నుంచి కూడా ఎప్పుడైతే గతంలో తాజా ప్రభుత్వం కేంద్రానికి అప్పీల్ చేసుకుందో అది కూడా నిన్న అర్ధరాత్రి ఒక గెజెట్ తయారు చేసింది ఉపరితల శాఖ సంబంధించిన రవాణా శాఖ ఆ తాజాగా ఈ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేస్తూ మరొకసారి డేట్ ఇస్తే ఆ రోజు నుంచి కూడా టీజీ పేరుతో కూడా ఆ రోజు నుంచి రిజిస్టర్ చేసుకున్న వెహికల్స్కి టీజీగా నామకరణం చేయబడుతున్న చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇప్పుడు పదేళ్లలో ఇప్పటికే కొన్ని లక్షల టూ వీలర్స్ త్రీ వీలర్స్ సంబంధించిన వెహికల్ వాటి కూడా టీజీగా మార్చుకోవాలంటే కూడా ఇతర రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ ఎన్నోస్ తీసుకొని తిరిగి ఆ రాష్ట్రం నుంచి తెలంగాణకు వస్తే తప్ప టీజీగా నామకరణ చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్తున్నారు గాంధీ గారు కెమెరా పర్సన్ రుదీతో కలిసి కిరణ్ ఎన్టీవీ హైదరాబాద్